కట్ చేసేంత స్పెషల్ అకేషన్ కూడా ఏమీ లేదు. మరి కేక్ ఎందుకు తెప్పించినట్టు? నా మనవడి కోసం. మధురా, అప్పా మర్చిపోయారా ఏంటండి? ఈరోజు పండుగడి బర్త్డే కదా. ఇందాక వాడు మీకు కూడా చాక్లెట్స్ ఇచ్చాడు కదా. మధురా, ఆ పిల్లడితో నువ్వు చాలా అనుబంధం పెంచుకుంటున్నావేమో అనిపిస్తుంది. వాడితో అనుబంధం నాకు తెలియకుండానే పెరిగిపోతుందండి. వాడు నాని అని ఏ క్షణమైతే పిలిచాడు, ఆ క్షణం నుంచి ఏదో తెలియని ఆత్మీయత. వాడి నుంచి ఆ పిలుపు విన్న ప్రతిసారి నా మనసు ఆనందంతో పొంగిపోతోందండి. వాడి ముద్దు ముద్దు మాటలు, అమాయకపు అల్లరి ప్రతి క్షణం నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అందుకు కారణం మన వంశాంకురం కోసం, ఆ పిలుపు కోసం మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూడటమే కావచ్చు. ఏమండి, మనకి మనవడో మనవరాలు పుడితే ఈ జ్ఞాపకాలన్నీ వాళ్ళు నేను చూసుకోవాలనుకుంటున్నానండి. కానీ శ్యామ్ మాటలు వింటుంటే, పెళ్లి చేసుకోను అనే వాడి మొండి పట్టుదలను చూస్తుంటే ఏ ఆనందం, ఈ అదృష్టం మనకి ఎప్పటికీ దక్కదేమో అని ఏదో ఒక తెలియని దిగులండి. మధురా, బాధపడకు. అలాంటి రోజులు, అలాంటి సంతోషంతో కూడిన జ్ఞాపకాలు త్వరలోనే మన ఇంట్లోకి, మన జీవితాల్లోకి వస్తాయి. మనం కోల్పోయిన వాటిని, మనకు దూరమైన వాటిని ఆ దేవుడు మనవళ్ల రూపంలో మనకు అందిస్తారు అంటారు. నాకు తెలిసి ఆ రూపమే ఈ పండుగడు. అందుకే వాళ్ళు నాకు మనవడు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. అందుకే నా మనవడి బర్త్డేని నేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అరే ఓమా, నీ స్క్రాప్ షాప్ లో చెత్త సామాన్లు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఏంట్రా బెలూన్లు కట్టడం? ప్లేట్లో ఇడ్లీలు పేర్చి చట్నీ వేసినట్టు నీట్గా పెట్టు. ఇడ్లీ పేర్చినట్టు ఎందుకు? నీ షాప్ లో ఇడ్లీలు తీసుకురా, పేరుద్దాం. సరిగ్గా టీ పెట్టడం రాదు కానీ నాకు సలహాలు ఇస్తున్నాడు. కట్టు. తెలీదు నాన్నా. ఈరోజు నా బర్త్డే కదా, అలాగే వాళ్ళింట్లో కూడా ఎవరిదైనా బర్త్డే అనుకుంటాం మమ్మీ. ఏమో అయ్యుండొచ్చు. బెలూన్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించాలరా, పాపం వీటికి లైఫ్ తక్కువ, ఎప్పుడు పేలతాయో ఎప్పుడు పగిలిపోతాయో తెలీదు. దండంరా బాబు, గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి, పిచ్చోడవడం గ్యారంటీ. ఈ లోకం గొప్ప వాళ్ళని ఎప్పుడు గుర్తించింది గనక. మధురమ్మ గారు పండు బర్త్డేని ఎందుకింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారో తెలుసా? ఎందుకు? 7 ఏళ్ళ